यादाद्रि भुवनगिरी जिला चौटुपल बस स्टांड घोर रोड प्रमादं जरिगिंदी। ओवर स्पीड तो वच्चिन कारु अड्डोच्चिन वेहिकल्स नु ढीकोडुतो मुंदुकु वेल्लिंदी। मूडु बैक्लु ध्वंसमय्यायि। कारु ढीकोट्टिन वेगानिकि ओक टू वीलर कु मंटलु अंटुकुन्नायि। दानिपै उन्न व्यक्ति तीव्रंगा गायपड्डारु। मरो इद्दरिकि गायालय्यायि। पूर्ति विवरालु मा प्रतिनिधि रेवन अंदिस्तारु। रेवन, మితిమీరిన వేగంతో వచ్చినటువంటి ఒక కారు రెండు బైక్లను ఢీకొట్టడం తోటి ప్రమాదం జరిగింది। అయితే ముఖ్యంగా కారు డ్రైవర్ ఓవర్ స్పీడ్ తో వెళ్ళు ఎదురుగా వస్తున్నటువంటి రెండు బైక్లను ఢీకొట్టడం తోటి రెండు బైకులు తీవ్రంగా ధ్వంసమైనటువంటి పరిస్థితి। అందులో ఒక బైక్ అయితే మంటలు అంటుకొని పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి। ఇందులో ఈ బైక్ మీద ఉన్నటువంటి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి। ఒక పరిస్థితి తీవ్ర విషమంగా ఉండడం తోటి హైదరాబాద్ కూడా తరలించినటువంటి పరిస్థితి। ముఖ్యంగా పోలీసులు అయితే కేసు నమోదు చేస్తున్నారు, దర్యాప్తు చేస్తున్నారు। एवर कार ड्राइवर मितिमीरिनटुवंटि वेगंतो वेल्लडंतोटि अदि तप्पि एदुरुगा वस्तुन्नटुवंटि रेंडु बैकुल्नि ढीकोट्टिनट्टु पोलीसुलु अयिते चेप्तुन्नारु। ई घटनतोटि ओक्कसारिगा अक्कड उन्नटुवंटि चट्टुपल्लो उन्नटुवंटि जनमैते ओक्कसारिगा अंत उलिकिपडिनटुवंटि संदर्भं अयिते कनिपिस्तुंदि। मोत्तं मीद तरसु ओवर स्पीड गा वेल्तुन्नटुवंटि वाहनदारुल पट्ट पोलीसु अयिते कठिनंगा व्यवहरिंचाल्सिन अवसरं अयिते कनिपिस्ता उंदि। यस् रेवन, ढिल्ली टु गल्ली ఐపీఎల్ ఫీవర్ తో ఊగిపోతోంది। సందట్లో సడేమియాలాగా బెట్టింగ్ రాయల్ సెత్తం ఫామ్ లోకి వచ్చేశారు। వేలు లక్షలు దాటి కోట్లకు కోట్లు దొరుకుతున్నాయి। హైదరాబాద్ లాంటి మహానగరాల్లో, మచిలీపట్నం లాంటి టౌన్లలో, పొంగనూరు లాంటి మండల కేంద్రాల్లో 15 రైళ్లు దొరికారు। పల్లె పట్నం బెట్టింగ్ మాయలో పడి కొట్టుకుపోతోంది। హైదరాబాద్ లో బెట్టింగ్ మాఫియా మామూలుగా లేదు। రాజస్థాన్ నుంచి వచ్చిన ఏటిఎస్ టీమ్ సోదాలు చేస్తుంది। క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న 7 గురిని అరెస్ట్ చేశారు। వారి దగ్గర నుంచి 16 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు। హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, రాజస్థాన్ కేంద్రంగా ఈ ముఠా కార్యకలాపాలు సాగుతున్నాయని గుర్తించారు। దేశవ్యాప్తంగా పెద్ద మొత్తంలో పందెం కాస్తున్న కేటుగాళ్ల ఆట కట్టించారు పోలీసులు। ఇక అరెస్ట్ అయిన గణేష్ అన్ని రాష్ట్రాల్లో కూడా ముఠాలు ఏర్పాటు చేసి బెట్టింగ్ దందాలు నడుపుతున్నట్టుగా గుర్తించారు। వాళ్ళ డెన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆరాతిస్తున్నారు। హైదరాబాద్ పాతబస్తీలోని కుల్సంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో బెట్టింగ్ మోసాలకు పాల్పడుతున్న మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు। కార్వాన్కు చెందిన ఆకాష్ సింగ్, వినయ్ సింగ్ ఇద్దర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు। వారి నుంచి సెల్ ఫోన్లు 120,000 క్యాష్ స్వాధీనం చేసుకున్నారు। మచిలీపట్నంలో ఐపీఎల్ బెట్టింగ్లకు అడ్డు అదుపు లేకుండా పోయింది। పెద్ద ఎత్తున బెట్టింగ్లకు పాల్పడుతున్న 4 బుకీలు, 14 మంది బెట్టింగ్ రాయలను అరెస్ట్ చేశారు పోలీసులు। వారి వద్ద నుంచి 6,45,000 నగదు స్వాధీనం చేసుకున్నారు। 17 మొబైల్ ఫోన్లు, ఒక టీవీ, ఇతర సామాగ్రిని కూడా సీజ్ చేశారు నూజివీడు పోలీసులు। బుకీలు, బెట్టింగ్ రాయలను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు ఎస్పీ రవీంద్రనాథ్ బాబు।